రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహుకు శుక్రవారం లేఖ రాశారు. అమృత్ టెండర్లలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలని అనేక సార్లు డిమాండ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని పేర్కొన్నారు. అమృత్ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 1,500 కోట్ల టెండర్లు సీఎం సొంత భావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకుండా కట్టబెట్టారని, దీనిపై వెంటనే విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. టెండర్ల తాలూకు సమాచారం బయటికి పొక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకున్నదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి భావమరిది భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. అమృత్ పథకంలో 9 నెలలుగా జరిగిన ప్రతి టెండర్ను సమీక్షించి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన టెండర్లను రద్దు చేయాలని, పథకంలో అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అనుభవం అర్హత లేకున్నా కేవలం ముఖ్యమంత్రి బంధువు అనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు టెండర్లు కట్టబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల విషయాన్ని, వాటికి దక్కించుకున్న కంపెనీల వివరాలను మున్సిపల్ శాఖతో పాటు ఇతర ఈ టెండరింగ్ వెబ్సైట్లోనూ లేకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి మెగా కంపెనీ టెండర్లను దాదాపు 40% పైగా అంచనాలు పెంచారనే ఆరోపణలున్నాయని లేఖలో ప్రస్తావించారు. అమృత్ టెండర్ల విషయంలో సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గోప్యంగా ఉంచుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని వివరాలన్నీ బహిర్గతం చేసి మొత్తం వ్యవహారాన్నంతా పారదర్శకంగా ఉంచాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి భావమర్ది సృజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీ ఇతర కంపెనీలతో కలిసి రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఎలాంటి అర్హతలు లేకున్నా దక్కించుకుంటున్న వైనాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టును సృజన్ రెడ్డి కంపెనీతో పాటు గతంలో రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేసిన మెగా కంపెనీ కేఎన్ఆర్ కంపెనీలో సీఎం సోదరుడు రేవంత్ రెడ్డి వాటాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో 9 నెలల కాలంలో పురపాలక శాఖ పరిధిలో జరిగిన అన్ని టెండర్లలోనూ, ప్రత్యేకించి కేంద్రం నిధులతో కొనసాగే కార్యక్రమాల టెండర్ల విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తో పాటు స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్న స్పందన లేదని, సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్న అవినీతిలో కేంద్ర భాగస్వామ్యం ఉన్నదని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.